Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. నాలుగు షకీల సినిమాలు ఒకేసారి చూసినట్టుంది. థర్టీ ఫార్టీ రూపీస్ అమ్మా. ఫార్టీ ఆర్తి అగర్వాల్ వయసు లో ఉందండి. కాశీ అచ్చుడు ఆంధ్ర హోటల్ అక్కడ తెలుగు వాళ్ళు ఉండే ఉంటారు. అయ్యో నీకు తెలియదా, మరాఠీ వాళ్ళు బెంగాల్ వచ్చి తెలుగులో బోర్డులు రాసుకుంటారు. ఒకసారి వెళ్ళి లాలిన మీద నేషనల్ పర్మనెంట్ బిస్కెట్ ఇస్తారు. ఎవడ్రా ఈ హోటల్ ఆపరేటర్? బెంగాల్ టైగర్ కాంతారావు, కంకిపాడు కాంతారావు. హేయ్ ఎవడ్రా పిలిచింది? నేనే. నువ్వేనా ఈ హోటల్ ఓనర్? అవును నేనే. ఇడ్లీ ఏంటి ఇంత పొలగా ఉంది? అవును నేను చేసిన ఇడ్లీ పొలగా లేదా తీగా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నావు. నిన్నటిదానికే నువ్వు అంత ఆశ్చర్యపోతే ఆ పొల్లట్లు తినేవాడు వాడంత ఆశ్చర్యపోవాలి. అది నిన్నటిదేనా? అది నిన్నటిది కాదు, మూడు రోజుల కింద. ఏంటి ఇది మూడు రోజులదా? దానికి ఎంత షాక్ అయిపోతారో ఆ సాంబార్ నాకు ఎవడంత షాక్ అయిపోవాలి? ఏంటి అది మూడు రోజులదేనా? అది మూడు రోజుల కింద కాదు, వారం రోజుల కింద. ఎండు ఆయన వాంతి చేసుకున్నావు. నువ్వు వాంతి చేసుకున్నా సరే మింగినా సరే నీ బిల్లు కన్సెక్షన్ ఉండదు, డబ్బులు మొత్తం కట్టాల్సిందే. సార్ సాంబార్ అయిపోయింది, సప్లై చేయడం కుదరదు, ఏం చేయమంటారు సార్? సాంబార్ అయిపోతే అలా కేకలు పెట్టి అరవాలరా, ఎలా బతుకుతారా మీరు? అసలు ఎలా పైకి వస్తారు మీరు? చిచి సాయంత్రం వరకు సాంబార్ అయిపోయిందన్న ఉంటే చంపేస్తాను. ఏయ్ సాంబార్ వస్తున్నా సార్. నా మాట వినంజలి, ఎవరికి తెలుగు రాదు, అంతా గుజరాతీ వాళ్ళు ఉంటారు. ఈడు తెలుగు వాళ్ళ లేడు, ఆయన అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, మీకు తెలుగు వచ్చండి? అరే అరే నాకు తెలుగు తప్ప ఏ భాష రాదమ్మా. అయ్యో అనుకున్నాండి. నువ్వు ఎలా కనుక్కున్నావు? మీ ఫేస్ రీడింగ్ అండి. అచ్చా ఆ రూట్ లో వచ్చావు అన్నమాట? అవునండి. కాదండి ఈ రూట్ లో వచ్చానండి. ఏంటి ఈ రూట్ లో వచ్చావు? ఈ రూట్ అంటే ఈ రూట్ కాదండి, ట్రైన్ రూట్ లో వచ్చాను. అబ్బో ఏ ఊరు ఇది? కలకత్తా అండి. ఇది కలకత్తా అని తెలుసయ్యా? ఇదే ఊరు అని అడుగుతున్నాను. హైదరాబాద్. ఓ హైదరాబాద్, హమారా హైదరాబాద్, హైదరాబాద్ సే ఆయా హై. ఓ బహుత్ బహుత్ ఖుషి హై. ఏం కావాలి మీకు? మీ గోల్డ్ చైన్ కావాలి. నేను అడిగింది ఈ హోటల్లో మీకేం కావాలి? ఓ అదే ఈ గ్లౌన్ తెత్తడి క్యాష్ కౌంటర్ లో క్యాష్. పాపో అన్ని జోకులు. ఈ హోటల్లో తినడానికి ఏం కావాలని అడుగుతున్నాను. నేను తినడానికి రాలేదండి, మీరు తెలుగు వాళ్ళు మేము తెలుగు వాళ్ళమే, మీరు మాకు చిన్న సాయం చేసి పెట్టండి. అది ఏం కావాలో చెప్పమ్మా. మాకు రెంట్ కో ఇల్లు కావాలి. అబ్బే ఏరియా అంతా బాగా చీప్ గా ఉందండి. ఏమండే ఇది ఆంధ్ర కాదు కలకత్తా. అంటే ఆయనకి అలవాటు అయిపోయి అండి. ఎంట్రన్స్ ఎట్టండి? ఇటే ఇటే రండి. అనాథాశ్రమంలోకి వెళ్తున్నట్లేదు. అబ్బో ఏం సార్ ఈ బ్రోకర్ బిజినెస్ ఏనా లేకపోతే ఇంకేనా సైడ్ బిస్కెట్లు ఉన్నాయా? ఏ ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, ఎవడు మీకు రెస్పెక్ట్ ఇవ్వబోతే. అది చూసారా, వెల్ ఫర్నిచర్డ్ హౌస్, బెడ్ టేబుల్ వెంటిలేషన్. అబ్బే ఇల్లు చాలా ఓల్డ్ గా ఉన్నట్టుందండి, నాకు నచ్చలేదా, వెళ్ళిపోదాం. సార్ ఓల్డ్ హౌస్ కాదు సార్, 12 ఫీట్ హైట్ రూఫ్, 9 ఇంచెస్ వాల్. సమ్మర్ లో కూడా చలి పుట్టేస్తుంది. అమ్మో చలా, చలి నాకు పడదండి, నాకు ఇల్లు నచ్చలేదా, వెళ్ళిపోదాం. ఏంటి సార్ మీరు ఇంటి చరిత్ర తెలియకుండా మాట్లాడతారు? ఏంటి అనుకున్నారు, 50 సంవత్సరాల క్రితం కట్టించారు తెలుసా? 50 ఏళ్ళ ఇల్లు ఎప్పుడైనా పడిపోవచ్చు, నాకు నచ్చలేదా, వెళ్ళిపోదాం. ఉండండి మీరు, వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటారు. అటు చూడండి అక్కడ ఆ కిటికీ తలుపు తెరిస్తే హౌరా బ్రిడ్జ్ మీద రైలు అంటూ వెళ్ళిపోతూ కనిపిస్తుంది. అమ్మో నాకు సౌండ్స్ పడవండి, నాకు వెళ్ళినా వెళ్ళిపోదాం. బాలే సార్ ఈ పద్ధతి, వెళ్ళిపోతాను వెళ్ళిపోతానండి. ఆ కిటికీ తలుపు తీస్తే ఏంటి, సాక్షాత్తు కాళికాదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కనిపిస్తుంది. నాకు దేవుళ్ళు అంటే పడదు, నాకు వెళ్ళినా సరే. ఆగు కాశీ, నీకంతా వేళ కొలవే,
ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. నా బ్రోకరేజ్ నాకు ఇవ్వండి. ఆగండి. సొంత ఇంటికి బ్రోకరేజ్ తీసుకోవడానికి సిగ్గుగా లేదు. ఏంటి ఇది సొంత ఇల్లా? అవును బాబు సొంత ఇల్లే. ఈయన బుద్ధి అంతా ఎలకపడిన సాంబార్ తినిపించి ఏడుగురిని పైకి పంపించారు. ఎక్కడ కమిషన్ దొరికితే అక్కడ నొక్కేయాలని చూస్తారు. ఇంటికి రండి మీ పని చెప్తాను. ఇంతకీ మీకు పెళ్లి అయిందా? చేసుకోవాలని కలకత్తా వచ్చాండి. పెళ్లి కాకపోతే మీరు ఇల్లు అతికేవారు కదా. దామని చెప్పేది వినండి సార్, ఇది లవర్స్ అచ్చొచ్చిన ఇల్లు సార్. మేము ఎంతో మంది లవర్స్ అద్దెకిచ్చాం, మా చేతుల మీద పెళ్లిళ్ళు చేసాం. అంటే ఇది లవర్స్ అచ్చొచ్చిన ఇల్లు అన్నమాట. అయితే మేము వెంటనే దిగిపోతాం, అడ్వాన్స్ ఇచ్చేస్తాం. ఇవ్వండి. అమ్మో ఏంటి ఇంత డబ్బా? ఇంత డబ్బు ఇంట్లో ఉండడానికి వీలేదు. బ్యాంకులో వేసేయండి. ఏమండి మా జాగ్రత్తల్లో మేము ఉండగలవండి. నువ్వు ముందు లోపల పెట్టు. ఏమండి ఇది ఆంధ్ర కాదు కలకత్తా, 50 రూపాయలకు మరణాలు జరిగిపోతుంటాయి. ఏమండి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా తెలియాలి కదా, మాకు ఎవరు తెలియదని. మీకు ఎందుకండి, తెలిసిన వాళ్ళు మేము ఉన్నాం కదా, దగ్గర ఉండి అకౌంట్ ఓపెన్ చేయిస్తాం. థ్యాంక్స్ అండి. కాశీ త్వరగా తయారైపోయి బ్యాంక్ వెళ్దామా? చాలా థ్యాంక్స్ అండి. మీరు వెళ్తే మేము తయారవుతామండి. పదండి. జాగ్రత్త. అంజలి 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 లేదా? అంజలి లేదు. కన్ఫర్మ్ గా నేను రెడీ అయిపోయాను. నువ్వు కూడా రెడీ అయిపోతే మనం బ్యాంక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలి. అట్నుంచి పురోహితుడి దగ్గర కూడా వెళ్ళాలి కదా. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. నువ్వు బయటికి వెళ్తే నేను రెడీ అవుతాను. కుదరదు. ఎందుకు కుదరదు? అంటే నేను స్నానం చేసేటప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు స్నానం చేసేటప్పుడు నేను ఇక్కడ ఉంటాను అన్నమాట. వెళ్ళు. అది కాదు కాశీ, అది సిగ్గేస్తుంది అంటావు అంతేనా? మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నువ్వు లోపల స్నానం చేస్తుంటే నేను బయట కూర్చోవచ్చు. అది కాదు. ఓ అంటే నా మీద నమ్మకం లేదా అంజలి? నాకు నమ్మకం అంటూ ఉంటే అది నీ మీదే కాశీ కదా. కాబట్టి తలుపులు మూసుకు స్నానం చేయి. సరే. వైలెన్ వైలెన్. ఓహో సబ్బా, స్నానానికి కూడా బ్యాగ్ తీసుకెళ్తాను అనుకున్నా. ఇందాక నుంచి ఇద్దండోటి నా బిస్కెట్ స్నానం చేయకుండా బయటకు వచ్చేసి అన్న బీడి అన్న బెంగాల్ లో ఉంటారు తెలియదు. థ్యాంక్స్ అన్న. క్యాష్ బ్యాగ్ వదిలే. క్యాష్ క్యాష్ ఏది బ్యాగ్లో? బట్టలు ఉన్నాయండి. ఈ గ్లమ్ మళ్ళీ డబ్బులు మార్చేసింది. అది బయటకు వచ్చే లోపల లోపలికి వెళ్ళిపోవాలి. సంగీతం సంగతి తర్వాత ముందు దాన్ని సరిగ్గా పట్టుకో. ఏంటయ్యా నువ్వు వైలెన్ వాయించడం, ఇప్పుడు పగలబడి అవడం బానే ఉంది. అవతల బ్యాంక్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. నేను రెడీ అండి. కాశీ డబ్బులు తీసుకో. ఇదిగో బ్యాగ్. దాంట్లో లేవు కాశీ. నాకు తెలుసు. లేవా? ఆ పిల్లల్లో పెట్టాను. ఏది ఆ పిల్లో? ఇందాక విసిరేసా? అవును. ఈ పిల్లలో పెట్టిందా? మళ్ళీ మిస్ అయ్యగా డబ్బులు చూస్తూ కూర్చుంటావంటే ఎప్పుడు చూడనట్టు. త్వరగా రా, నాకు హోటల్లో పనింది. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు ఇవ్వడం అవసరం అంటారా? అంటే ఇంట్లో సేఫ్టీ లేదంటారా? రండి బ్యాంకులో పెడదాం రండి. తొక్కల కత్తుల కాంతారా, వీడు బ్యాంకు వీడు పాడ వీడు వచ్చి దీని డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తున్నాడు. మంచి గోల్డెన్ ఛాన్స్. ఎన్నిసార్లు పిలిచాను నిన్ను. సర్లే ఇక్కడ సైన్. నేనెందుకు సైన్ చేయాలి? నీ పేరు మీద డబ్బులన్నీ వేస్తున్నాను కాబట్టి నువ్వే సైన్. ఏది మొత్తం 3 లక్షలు? అవును. మూడు లక్షలు. అన్నయ్య ఇప్పుడు బ్యాంక్లో 3 లక్షలు వేసాం కదా, అవి తీసుకెళ్ళిపోవాలి. అంటే నా డబ్బులే ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి. బ్యాంక్ టైమింగ్స్ ఏంటి? హలో తెనాలి, నేను వచ్చేసా. ఓరే నిదుంప దగ్గర నువ్వా? వచ్చావు కదా, నేను వచ్చాను. పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? అది తినాలంటే టిఫిన్ ఏముంది? తింటానుగా పందెం కాయటానుగా. మొన్న ఇడ్లీ పందెం దెబ్బకి బాగా భయపడతా ఉంటుందిగా. భయపడతామా? భయపడతాం మన లైఫ్ లోనే లేదు. అయితే ఇంకో పందెం కాసుకుందామా? దేని మీద? ఇడ్లీ మీద చపాతి మీద? కాదు టీ మీద. టీ మీద? యా
అరే టీ ఒకటి తీసుకురారా. తెస్తున్నా సార్. ఇది పట్టురా. ఇక్కడ పెట్టు. అది ఏంటి ఆ టీ మీద పందెం? బిల్ తీసుకోండి సార్. ఉండండి సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ప్లీజ్ బిల్ తీసుకోండి సార్. బా హలో మీరు ఉండండి. జెంటిల్మెన్ లాగా ఉన్నారు. మీకు అవసరం ఉంది మ్యాటర్లో. ఇప్పుడు టీ కప్పుకి హ్యాండిల్ ఏ పక్కన ఉంటుంది? ఇప్పుడు టీ కప్పుకి పట్టుకునే కొక్యం అంటే హ్యాండిల్ ఏ వైపు ఉంటది? చెబితే 500 రూపాయలు నేను ఇస్తా. చెప్పకపోతే 500 నేను ఇవ్వాలి. 1000 రూపాయలు ఇవ్వాలి. ఓ బోర్డు పందెమా? సరే ఎటు పక్క ఉంది హ్యాండిల్? ఇదిగో రైట్ సైడ్. రైట్ సైడ్ ఉంది. అది ఇప్పుడు నా సైడ్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు నీ వైపు ఉంది. ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుంది. 4 సమాధానాలు కరెక్ట్ గా చెప్పు. కప్పు హ్యాండిల్ ఏ వైపు ఉంది? అరే క్లియర్ గా తెలుస్తుంది కదా నీ వైపే ఉంది. అప్పు నాయన నువ్వు చెప్పలేకపోతే చెప్పు, నేను చెబుతాను. పందెం ఓడిపోయావా? నేను చెప్పలేకపోతే చెప్పు, ఏం చెబుతాను? డబ్బులు ది పందెం. డబ్బులు 1000 రూపాయలు డబ్బులు ది ఆయనకి. నువ్వు ఓడిపోతే 500 ఇవ్వాలి. ఇస్తాను ముందు. నువ్వు 1000 రూపాయలకి మాస్టర్ పట్టుకోండి. ఇప్పుడు కప్పుకి హ్యాండిల్ బయట వైపు ఉంది. బయట వైపా? భలే తెలుగు కదా అండి, భలే చెప్పేశాడు. నొక్కడు 1000 రూపాయలు. వస్తున్నాడు చూడు, పొట్టు ఊపుకుంటా. ఈడి చేతులు ఒక సంచి. ఈడికి ఇస్తాను చూడు, వాళ్ళ ఒక మడత కాసా. రండి రండి పంతులు గారు రండి. వస్తున్నాను గారు. రండి. బాగున్నారా? బాగున్నాను. ఏంటి స్విమ్మింగ్ చాలా బాగుంది, మళ్ళీ ఏదైనా పందెంగా కనిపిస్తుందా? ఏం పందెం వేస్తాంలే సార్, మొన్న ఏమో 500 కొట్టేశారు, అంత ముందే 1000 రూపాయలు కొట్టేశారు. ఎప్పుడు మీరే నెగ్గుతారా? ఈసారి నేను పందెం వేస్తాను. ఏంటి మళ్ళీ పందెం కాస్తావా? వేస్తా. హెవీ లాస్ వస్తుంది, జాగ్రత్త. ఎంత లాస్ వచ్చినా పర్లేదు. సరే చూసుకున్నాం పద. కూర్చోండి సార్, కూర్చుంటా. చెప్పు పందెం ఏంటో. దగ్గర 1 రూపాయి ఉంటే ఇవ్వండి. ఎందుకు రూపాయి? ఎందుకు ఇవ్వండి? చెప్తా పందెం అక్కడే ఉంది. రూపాయిలో పందెం ఉందా? ఏదో కొత్త పందెం లాగా ఉంది. చెప్తా రూపాయి. ఇదిగో రూపాయి మీరిచ్చిందే. అవును ఇక్కడ పెట్టా. సరే ఇదిగో గ్లాస్ చూడు. చూసావుగా, దీని మీద పెట్టా. పెట్టావు. ఇప్పుడు పందెం ఏంటంటే నేను గ్లాస్ ముట్టుకోకుండా, సరే టేబుల్ కదపకుండా ముట్టుకోకుండా రూపాయి తీసుకుంటా. ఇదిగో ఈ కబుర్లన్నీ నక్కపక్కల పోరాలో చెప్పు. గ్లాసు కింద రూపాయి ముట్టుకోకుండా ఎట తీస్తావేంది? ఎలా తీస్తానా? పందెం కాస్తే తెలుస్తుంది బాబు. పందెం పెట్టు. చెప్పు పందెం. చెప్పు. నేను ఓడిపోతే 1000 రూపాయలు ఇస్తా. నువ్వు ఓడిపోతే 2000 ఇస్తా. మాట మీద నిలబడాలి. షూర్. అరే డారా కూర్చో. నేను ఓడిపోతే 1000 రూపాయలు ఇవ్వాలి, వాడు ఓడిపోతే 2000 ఇస్తాడు. ఓకే. నువ్వు డబ్బులు ముందే ఇవ్వాలా? ఇచ్చాయి. వాడి చేతిలో పెట్టు. మొన్న అంతే కదా? అంతేలే, సేఫ్టీ కదా. ఇదిగో 2000. ఉంచు. నువ్వు ఇక్కడే ఉండు. ఓం నమో నారాయణ. పైన ఉంది. ఏం చేస్తాడు నువ్వు? ఏంటి చేస్తాడు? ఇక నువ్వు ముట్టుకున్నావు. నేను ముట్టుకోలేదు. నేను ముట్టుకోను. ఊరికి ఇలా అన్నానంతే. చేతులు దూరంగా పెట్టు. దూరంగా పెట్టు. ఇప్పుడు ఏంది కింద నుంచి ఏం చేస్తున్నాడు? రామలక్ష్మీదేవి. రామదేవి. ఏంటది? నా జేబులో ఉంది. ఏంటది? రూపాయి బిళ్ళ. రూపాయి బిళ్ళ నీ జేబులో గట్టా అవుతుంది. దీని కింద ఉంది కదా. ఇదిగో. అదేంటి? రూపాయి బిళ్ళ. మరి దీని కింద రూపాయి బిళ్ళ ఏమైంది? పట్టుకున్నా. అంటే నేనే నీకు 2000. ఇదంతా తొండి చీటింగ్ మోసం దగ్గ. ఎందుకు అవుతాయా మోసం? నేను గ్లాస్ ముట్టుకోలేదు కదా, టేబుల్ కదపలేదు కదా, రూపాయి పెట్టుకున్నారు కదా, మరి మోసం. ప్రతానికి గ్లాస్ ముట్టుకోలేదు, టేబుల్ కదిలించలేదు, గెలిచాడు, తీసాడు రూపాయి. ఇదిగో సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్.